ఏంటండి మేడం గారు, మంచి కలర్ రావాలి అనుకుంటున్నారా? అది కూడా గ్లోయింగ్ స్కిన్. మొహం మీద మొటాలున్నా మచ్చలున్నా అవి కూడా పోయి సూపర్ పర్ఫెక్ట్ స్కిన్ రావాలి అనుకుంటే 15 రోజుల పాటు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. సూపర్ హెల్దీ స్కిన్ వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఏబీసీ జ్యూస్ని తయారు చేసుకుందాం. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, అలాగే క్యారెట్. షుగర్ కానీ, తేనె కానీ, బెల్లం కానీ ఏమీ అవసరం లేదండి. ఉత్తగా ఈ జ్యూస్ ఇలా తాగేస్తే చాలు, చాలా హెల్దీగా ఉంటారు. చూడండి, బీట్రూట్ పైన ఉన్న ఇలాగ పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి. క్యారెట్ మీద ఉన్న చెక్కును కూడా తీసేయండి. చాలామంది చెక్కుతో సహా వేసుకుంటూ ఉంటారు, కాకపోతే చెక్కుతో సహా వేస్తే ఏమవుతుందంటే అండి, చేదొస్తుంది, అలాగే అస్సలకి రుచి అనేది బాగోదు. మనం ఎక్కువ లాంగ్ రన్లో తాగాలి అనుకుంటే మనం కొంచెం కంఫర్ట్గా తాగితేనే బాగుంటుంది కదా. అలాగే యాపిల్ మీద ఉన్న చెక్కును కూడా తీసేయండి. యాపిల్ మీద ఎందుకు తీసేస్తున్నానంటే, చెక్కు పైన అంతా కూడా ప్రిజర్వేటివ్సేనండి. అది తినటం కన్నా మనం ఆ చెక్కు తీసేసి హ్యాపీగా జ్యూస్ చేసుకోవటమే మంచిది. ఇలాగా అన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఎప్పుడైనా కానీ ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు చాలా పల్చగా చిన్నగా ఉన్న ముక్కలు అయితేనే మనకి బాగా గ్రైండ్ అవుతుంది. వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదండి. అర గ్లాసు నీళ్ళని మాత్రమే వేసుకోవాలి, సరిపోతుంది. కావాలంటే మనం జ్యూస్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవటానికి తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ముందు దీని మొత్తాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, జ్యూస్ అంతా కూడా మనకి ఎంత బాగా పడిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక జాలి గరిటెలోకి తీసుకొని చక్కగా వడకట్టుకోవటమేనండి. అసలు నేను చెప్తున్నానండి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లడ్ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ కూడా మన సొంతమే అవుతాయండి. మీరే కాదు, మీ ఇంట్లో అందరికీ కూడా వేసి ఇవ్వండి. షుగర్ పేషెంట్స్ మాత్రం మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ జ్యూస్ తాగచ్చా లేదా అని తెలుసుకున్నాక మాత్రమే తీసుకోండి. చూడండి, ఎంత చక్కగా మనం ఏబీసీ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నామో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కానీ లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ ఈ జ్యూస్ని తాగచ్చు. ఈవినింగ్ కన్నా మార్నింగ్ తాగితేనే బెస్ట్ అండి, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ మనకి అంత తొందరగా డైజెషన్ ఎక్కువ అవ్వదు. మార్నింగ్ తీసుకుంటేనే ఈ ఏబీసీ జ్యూస్ చాలా హెల్దీ రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. కాకపోతే మొహం మీద మచ్చలు ఉంటాయి, స్కిన్ గ్లో అవ్వటమే కాదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం లెగవంగాల్నే పరగడుపున ఈ జ్యూస్ తాగండి. ఒక వెడల్పాటి గిన్నెలోకి 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను సోంపుని కూడా వేయండి. సోంపు వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది కూడా బాగా అవుతుంది. అలాగే కొంచెం మెంతుల్ని కూడా వేయండి. ఎవ్రీడే మార్నింగ్ మనం ఒక చిన్న గ్లాసు టీకి కాఫీకి బదులు ఇలాగ తీసుకున్నామే అనుకోండి, మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. మనకి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. మనం ఇక్కడ ఫ్లేవర్ కోసం 1-2 యాలక్కాయలను వేసుకుంటున్నాము. యాలక్కాయల వల్ల మనకి ఇలాగ మెంతులు వేస్తాం కదండి, చేదనేది లేకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకున్న నీళ్లు సొగానికి వచ్చేదాకా మరగనివ్వాలి. ఇది డైజెషన్కే కాదండి, మొహం మీద ఉన్న మొచ్చలు మొత్తం కూడా పోతాయి. అలాగే బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని కూడా కట్ చేస్తుంది. తప్పకుండా ఈ రెండు కూడా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు రిజల్ట్స్ వచ్చాక ఒక చిన్న కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. అయ్యో, అక్కేంటి బ్రెడ్లో నీళ్లు పోసేస్తుంది అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, బ్రెడ్లో వాటర్ని యాడ్ చేసి సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఒక రెసిపీ చేస్తాను. చెప్పాలంటే పిల్లలు ఇంటికి స్నాక్స్ టైంలో రాగాల్ని 5-5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. ఇంకొక విషయం చెప్పనా, పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. నోట్లో వేస్తే క్రిస్పీగా భలే ఉంటాయిలే. ఇవన్నీ కూడా ఇవాళ మనం బ్రెడ్ తోటి చేసే ఈ ఈజీ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము.
ముందుగా ఏదైనా గిన్నెను తీసేసుకోండి. నేనైతే ఇక్కడ బాండిలో పెట్టి చూపిస్తున్నానులే, కానీ గిన్నెలోకి ఇక్కడ నేను ఒక 8 బ్రెడ్ పీసెస్ ని తీసుకుంటున్నా. వీటిలోకి మనం నీళ్ళని యాడ్ చేసేసుకోవాలి. ఒక కప్పు దాకా వేయండి సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తాన్ని కూడా వాటర్లోకి ఇలా కలిపేసేయండి. మనం వాటర్ వేసి వేయకముందే బ్రెడ్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని, అలాగే చీలికల్లాగా కట్ చేసిన ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము. బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని మనం స్పైసీ లెవెల్స్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల శనగపిండి, అంటే ఇప్పుడు మనం 8 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకుందాము. బియ్యపు పిండి శనగపిండి ఇంచుమించు ఒకటే క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకుందామండి. క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని, అలాగే 1 స్పూను కారాన్ని, అలాగే 1/2 స్పూన్ దాకా వామును కూడా వేద్దాము. వాము వల్ల డైజెషన్ బాగా అవుతుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి. ఇలా పకోడీలాగా, అంటే ఇలా పకోడీ వేసుకునే విధంగా మనకి పిండి ఉంటే సరిపోతుంది. అంతేనండి, మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా పకోడీల పిండిని తీసుకొని వేడి వేడి నూనెలోకి డ్రాప్ చేయటమేనండి. ఇలాగే అన్నిటినీ కూడా డ్రాప్ చేద్దాము. బయట కొనే ఫుడ్ కన్నా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు వైట్ బ్రెడ్ కనుక నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బ్రౌన్ బ్రెడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పనా అండి, బ్రెడ్ మనకి ఒక్కోసారి తీసుకురాగానే సాఫ్ట్గా ఉండదు, గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకి బ్రెడ్ తినాలి అనిపించదు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీలు తయారు చేసుకోవచ్చు బ్రెడ్ని పారేసేయకుండా. చూడండి, మనకి ఇలాగా వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల పాటు వదిలేసి తర్వాత ఈ పొకొడి మొత్తాన్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అస్సలండి, చెప్తున్నాను కదా, నోట్లో వేస్తే అలా తినాలి అనిపిస్తూనే ఉంటుంది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేసేసి మనం మెరక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. మనకి ఈ పకోడీల్లోకి కంపల్సరీ స్పైసీ లెవెల్స్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పాను కదా, దానికోసమని ఇదే నూనెలోకి ఇక్కడ నేను చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉంటాయి మనం తెచ్చుకున్న వాటిలోనే, వాటిని తీసుకొని మధ్యలోకి గీత పెట్టుకొని మనం ఆయిల్లోకి వేసి ఫ్రై చేయాలి. ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయల్ని డైరెక్ట్గా వేయించకూడదండి, ఖచ్చితంగా ఒక చిన్న గీత అయినా పెట్టాలి, లేకపోతే చాలా పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని కూడా తీసేసి మనం ముందుగా తయారు చేసుకున్న పకోడీల మీదకి వేసేసుకుందాము. అంతేనండి, సూపర్ సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా మనం బ్రెడ్ పకోడీని, అలాగే దాని కాంబినేషన్గా పచ్చిమిరపకాయలని రెడీ చేసుకున్నాం కదా. పిల్లలకైతే టమోటా సాస్ ఇచ్చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చిందా అయితే ట్రై చేసి కామెంట్ చేయండి. అన్నట్టు ఇంతవరకు క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.